నమస్తే అందరికీ, ముఖ్యంగా జగన్ అన్నకు నమస్తే. నేను శ్రీశైలం ప్రాజెక్ట్ ఆఫీసర్గా రిటైర్ అయినాను. ఎప్పుడూ ప్రజల్లోనే తిరిగే కళాకారుడిగా నేను 10 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాల నుంచి ప్రజల నాడి తెలుసుకొని అందరితో అందరి వాడని అనిపించుకొని అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అన్నటువంటి నేచర్ గలవాడిని. నిజంగా జగన్ అన్న ప్రవేశపెట్టినటువంటి సూత్రాలకు ఆకర్షితుడనే వచ్చాను. మంచూసి మేము కలలకు నిలయంబు, కవితకు ప్రాణంబు, మీరు ఉనర్చుచున్న సత్కార్యంబులు, ఇంతకన్నా ఘనుడింక ఇలను లేడు రాడు. సర్వదేవతలు మీ వెన్నంటూ ఉండి విజయంబు బాటలో నడిపింతురయ్యా. కాదరు బాబు మాట ఖచ్చితమైన మాట, స్వీకరించవన్న నా చిన్ని కవిత. నేను అన్నకు చెప్పేందుకు అన్నది కాదు, ఒక రిటైర్డ్ ఆఫీసర్గా, ప్రజల మనిషిగా ప్రజల మాట నా నోట ఈరోజు వినిపించాలనుకుంటున్నాను. దయతోచి స్వీకరించండి. అన్నగారు టీవీలు చూస్తా ఉంటారు, అన్ని చూస్తా ఉన్నారు. ఎవరు ఏమి చెప్పాల్సిన పని లేకుండా వారికి వారే ప్రజలకు ఏం కావాలో అన్ని వసతులు చేకూర్చే ఘనుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న. ఎవరేం అడగకుండా అన్ని ఉన్నాయి, మనం మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం మీద కూర్చోవలసిన మన ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నటువంటి జగన్ అన్నకి మనం జేజేలు కొట్టడానికి ఎంతో ఖ్యాతి గడించిన గౌరవనీయులు డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి అన్నగారు ప్రతి మీటింగ్ లో 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. అది మైనస్ గా కనపడుతుందని చెప్పి మా ప్రజలు చెప్తా ఉన్నారు. నాకు అవకాశం ఇవ్వండి, ఓటు వేస్తే మీకోసం వచ్చి శ్రమ చేస్తానని ఒక మాట వచ్చి అడగండి. మనం వస్తాం ఖచ్చితంగా, కానీ ఓటు అడగండి ప్రజల్ని. ప్రజల నాడి వజ్రాయుధం అది. అలాగే బూత్ కన్వీనర్లకు ట్రైనింగ్ క్లాసులు నిర్వహించాలి. అలాగే ఓటింగ్ టైంలో ఓటర్లను బూతుల వద్ద తరించడం తగిన ఏర్పాట్లు చేయాలి. మీరు అధికారంలోకి వస్తే అమరావతిలో ఉన్న రాజధాని ఉష్కాక్ అని ప్రచారం జరుగుతుంది. కాదు, చంద్రబాబు నాయుడు కంటే మించి నిర్మిస్తాను, ఇతర దేశాలు కూడా వచ్చి చూసేందుకు ఆ మీరు సమాధానం చెప్పాలి. అలాగే మీ వ్యక్తిగత సందేశం ఫోన్ల ద్వారా ప్రతి ఒక్కరికి చేరాలని శ్రద్ధ వహించండి దయచేసి అన్నగారు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు మీకు ఎవరు వ్యతిరేకం కాదు, వారి ఓట్లు కూడా దాదాపు అన్ని మీకే పడతాయి. వారి గురించి ఎక్కడ ప్రస్తావన వాదం తేకుండా మీ గురించి మీరే చెప్పండి. పవన్ కళ్యాణ్ ఓట్లు కూడా మనకే.